తెలుగు ప్రేక్షకులు నమస్కారం. నేను మీ ప్రశాంత్ గుండెల. యోగాల ముగింపు ఉద్యోగ సభపై మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఉన్నారు. సార్, రేపు జరిగే యోగాల ముగింపు సభ గురించి. లోకేష్ గారు, యోగాల ముగింపు సభ భారీగా పెద్ద ఎత్తున చేయని చెప్పి పార్టీ నిర్ణయించడం జరిగింది. దాని తగ్గట్టుగా ఏర్పాట్లు చేసాం. జనసేన కూడా వస్తుంది, రెండు పార్టీలు వస్తాయి. చంద్రబాబు నాయుడు, లోకేష్ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, లోకేష్ గారు, బాలకృష్ణ గారు, వీళ్ళందరూ కూడా వస్తారు. దాని తగ్గట్టుగా పెద్ద స్టేజ్, ఎప్పుడు కూడా భారతదేశంలో స్టేజ్ చేసి ఉండాలి అనుకోలేదు. గ్రౌండ్ కూడా 110 ఎకరాల్లో గ్రౌండ్లో ఏర్పాటు పూర్తి చేసాం. ఇంచుమించు 90% ఇప్పటికే పని పూర్తయింది. 10% కూడా నైట్ కూడా పూర్తవుతుంది. ఇప్పటికే జనం తొండొప్పదొండలుగా ఈ చూడడానికి అందరూ కూడా రావడం జరుగుతుంది. కింద జనం అందరూ కూడా మొబైల్ రావడానికి ఇలా 10 గ్రామాల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలు కానీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ రావడానికి సిద్ధంగా ఉన్నారు. గవర్నమెంట్ కొన్ని రిస్ట్రిక్షన్ పెట్టింది. ఆర్టీసీ బస్సులు అవ్వడం కానీ ఏ బస్సులు అక్కడ కూడా బయటికి వెళ్ళడం ఇవ్వకపోవడం కానీ ఇవన్నీ కూడా రిస్ట్రిక్షన్ పెట్టినా ఎలాగోలా రావాలని ఆలోచనతో ప్రజలు ఉన్నారు. కనుక దీన్ని ఖచ్చితంగా పెద్ద ఎత్తున సభ జయప్రదం చేస్తే 5 లక్షల నుంచి 6 లక్షలు కూడా జనం వస్తారు, వచ్చి ఈ మీటింగ్ సక్సెస్ అవుద్దని చెప్పి అనుకున్నాం. అలాగే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక మెసేజ్ ఇస్తారు. రేపు రాబోయే రోజుల్లో జగన్ ప్రభుత్వాన్ని కోలగొట్టాలి, పడగొట్టాలి. ఎందుకంటే ఇది మళ్ళీ రాకూడదు, వస్తే ఈ రాష్ట్రమే సర్వనాశనం అవుద్ది. కనుక మీరు అందరూ కూడా ప్రజలందరూ కూడా అర్థం చేసుకోండి. జగన్ పరిపాలన అంతా కూడా మరి దారుణంగా ఉంది. రాష్ట్రాన్ని అభివృద్ధి పోయింది, సంక్షేమం పోయింది. మేము వస్తే ఖచ్చితంగా ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసి భవిష్యత్తులో ఆ మేనిఫెస్టో ప్రకారం మేము ఎలక్షన్కి వెళ్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఏదైతే ఈ 3000 కిలోమీటర్ల పాదయాత్రలో లోకేష్ ఏం తెలుసుకున్నారు? రేపు పాదయాత్ర ముగింపు సమయంలో ఆయన యువతను ప్రోత్సహించాలో పాదయాత్ర చేశాడు. యువతే కాదు, ఇలా అన్ని వర్గాల ప్రజలు కూడా దారిలోకి స్వాగతం పలికి మా గ్రామంలో సమస్య ఉంది, మా ప్రాంతంలో సమస్య, మా కులానికి సమస్య ఉంది అనే సమస్యలన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆయన తెలుసుకున్నాడు. సమస్యలకు పరిష్కారాన్ని కూడా ఆయన ఒక అంచనాకు వచ్చాడు. ఇవన్నీ కూడా కొన్ని మేనిఫెస్టోలు కూడా పెడుతున్నాం, పెట్టి రాబోయే రోజుల్లో ఒక బుక్ రాసుకున్నాడు ఆయన. రాబోయే రోజులు ఏం చేయాలి, ఈ ప్రజల పూర్తిగా అవగాహనతో ఉన్నాడు కనుక మంచి జరుగుతుంది ఈ రాష్ట్రానికి అనే ఉద్దేశం అందరిలో ఉంది. రేపటి తర్వాత నుంచి మీ కార్యాచరణ, రెండు పార్టీలు ఉమ్మడి కార్యాచరణ ఏ విధంగా? ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత మరలా ఒక 10-15 రోజులు, 1 నెల లోపల, జనవరి లోపలనే ఒక సభ జరుగుతుంది. మేనిఫెస్టో రిలీజ్ చేస్తాడు. జనవరికి పండుగ కల్లా లిస్ట్ కూడా సర్దుబాట్లు అవుతాయి, లిస్ట్ కూడా అనౌన్స్ అవుతుంది. ఎవరి నాయకులు అందరూ కూడా ఎవరి నియోజకవర్గాలు పనిచేసుకుంటారు. ప్రచారానికి వచ్చినట్టుకి పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ ఎవరు పెడతారు ప్రచారానికి వెళ్తారు. ప్రచారానికి వెళ్తే విజయం సాధించడం జరుగుతుంది. ఇదైతే వైనాడు 175, వైనాడు పులివెందులు ఏది వర్క్ అవుతుంది? అవన్నీ కూడా అయిపోయినాయి. వైనాడు 75 అయిపోయింది, పులివెందులు కూడా అయిపోయింది. ఎందుకంటే ఇలా సీట్లు మార్చుకునే పరిస్థితిలో ఉన్నాడు. అంతే, అంత ధైర్యం ఉంటే ఎవరిని ఎమ్మెల్యేని మార్చడం, ఆ ధైర్యం పోయింది కనుక ఇవాళ ఎమ్మెల్యే సీట్లు మారుతున్న గగ్గోలు పెడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 82 సీట్లు మారుతున్నాయినటికి మొత్తం రాష్ట్రం అంతా కుదిపి వచ్చింది. వైసీపీలో అందరూ కూడా వెనక్కిపోతున్నారు. మా భవిష్యత్తు ఏంటని అర్థమైన పరిస్థితిలో ఇవాళ వైసీపీ నాయకులు ఉన్నారు. అదే పార్టీ కూడా అదే పరిస్థితిలో ఉంది. ఇది మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప గారు చెప్తున్న మాట. వైనాడు 175 అన్నది కనుమరుగు అయిపోయే పరిస్థితుల్లో ఉందని, సీట్ల మార్పే దానికి ప్రధాన నిదర్శనంగా కనిపిస్తుందని చినరాజప్ప చెప్తున్నారు. రేపు జరగబోయే యోగాల ముగింపు సభ ద్వారా భవిష్యత్ ఎన్నికలకు సమాయత్తమవుతున్నామని, వచ్చే ఎన్నికల్లో కూడా తెదేపా కూటమిదే విజయమని నిమ్మకాయల చినరాజప్ప ధీమా వ్యక్తం చేస్తున్నారు. యోగాల సభా ప్రాంగణం నుంచి ప్రశాంత్, తెలుగు న్యూస్.